కథారంజనీ శ్రోతలకు స్వాగతం చందమామ కథ ధర్మబుద్ధి ఒకప్పుడు కోసల దేశంలో రామస్వామి అనే ఒక ధర్మదాత ఉండేవాడు అతను తనకున్న దానిలో అన్నార్థులకు విధిగా భోజనం పెట్టి పంపేవాడు అతని దాతృత్వం గురించి అందరూ చెప్పుకోవటం విని కోసలరాజు అలాంటి వాడికి సహాయం చేయటం కూడా పుణ్యమే అనుకొని రామస్వామికి రోజు తన రాజభవనం నుంచి బియ్యము పప్పు కూరగాయలు మొదలగు సామాగ్రిని సహాయంగా పంపేవాడు రామస్వామి భార్య సుమతి అన్ని విధాలా భర్తకు తగిన భార్య తమకు మిగలకపోయినా సరే వచ్చిన వారికి ఎన్నడూ లేదు అనేది కాదు నిత్యాన్నదాతలుగా ఆ భార్య భర్తలకు కోసల దేశమంతటా గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి రాజుగారు నిత్యము పంపే సహాయంతో వారు నిరాటంకంగా అన్నదానం చేస్తూ వచ్చారు ఇలా ఉండగా ఒకసారి కోసలరాజు సపరివారంగా కాశీకి తీర్థయాత్రకై వెళ్ళాడు అందరూ గంగా స్నానం చేసి ఒడ్డుకు వస్తూ ఉండగా కొందరు భటులు రాజుగారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి అని కేకలు పెడుతూ జనాన్ని పక్కకు నెట్టసాగారు వాళ్ళు కోసల రాజును కూడా అలాగే నెట్టారు అది చూసి కోసల రాజభటులకు కోపం వచ్చి కోసలరాజు అంటే ఏమిటనుకుంటున్నారు కాశీరాజుకు ఇంత పొగరా అని గట్టిగా అరిచారు ఈ మాటలు కాశీరాజుకు వినిపించాయి ఆయన తన గుర్రాన్ని ఆపి కోసలరాజుకు నమస్కరించి రామస్వామి ఉండే దేశానికి మీరు ప్రభువులని తెలియక మా భటులు అపచారం చేశారు క్షమించండి అన్నాడు ఈ మాటలు వినగానే కోసలరాజు మనస్సు చివుక్కుమన్నది నేను పంపే సహాయంతో అన్నదానం చేసే రామస్వామి వలన నాకు కీర్తి రావటమా అనుకొని వెంటనే ఆయన కాశీయాత్ర ముగించుకొని కోసలకు తిరిగి వచ్చాడు వస్తూనే ఆయన రామస్వామికి వస్తు సహాయం ఆపేశాడు కానీ రామస్వామి అతని భార్య రాజ సహాయం రావటం లేదని చింతించక ఎప్పటిలాగే అన్నదానం చేయసాగారు అంతేకాకుండా రామస్వామికి అపఖ్యాతి కలిగించాలన్న ఉద్దేశంతో కోసలరాజు అతని ఇంటికి రోజు అధిక సంఖ్యలో అతిథులను పంపసాగాడు రామస్వామి తన ధర్మనిష్ట కొనసాగించటానికి తనకున్న ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది ఆస్తి అంతా కరిగిపోయాక రామస్వామి చందాలు వసూలు చేయటానికి బయలుదేరాడు ఆయన చేసే దానం పట్ల అభిమానం ఉన్న వాళ్ళు ధన సహాయం చేశారు అయితే అది కూడా తగ్గిపోయింది ఒకరోజు రామస్వామికి అతి కష్టం మీద కుంచడి బియ్యం దొరికాయి అప్పటికే ఇరవై మంది అతిథులు ఇంటి దగ్గర వేచి ఉన్నారు రామస్వామి దిగాలు పడ్డాడు అప్పుడు సుమతి తన మంగళసూత్రం తీసి భర్తకిచ్చి తాను పసుపు కొమ్ము కట్టుకొని విచారించకండి పని పూర్తి చెయ్యండి అన్నది అతిథి సత్కారం నిర్విఘ్నంగా జరిగిపోయింది అయితే ఆనాటితో రామస్వామి వద్ద చిల్లి గవ్వ లేకుండా పోయింది ఇక చేసేది లేక ఆయన తన భార్యతో సహా కాశీకి పోదామని బయలుదేరాడు ఆ రాత్రి వారు దారిలో ఒక సత్రంలో బస చేశారు అదే సత్రానికి ఎవరో వృద్ధ దంపతులు యాత్రికులుగా వచ్చి మాటల సందర్భంలో ఈ కాలంలో యాత్రికులకు అన్నం పుట్టకుండా ఉన్నది మేము కోసల దేశం పోయి రామస్వామి గారి ఆతిథ్యం పొందుదామని ఆశపడుతున్నాము బాబు మీకు రామస్వామి గారు తెలుసా అని అడిగారు ఈ మాటలు విని రామస్వామి ఆయన భార్య ఆశ్చర్యపోయారు అయ్యా ఎవరు మీరు రామస్వామి మీకు తెలుసా అని అడిగాడు రామస్వామి నా పేరు విశ్వనాథ శాస్త్రి ఈమె నా భార్య అన్నపూర్ణ నిత్యాన్నదాత రామస్వామి గురించి తెలియని వారెవరైనా ఉంటారా అన్నాడు వృద్ధుడు ఆయన అక్కడే ఉన్నాడు మీరు బయలుదేరి వెళ్ళండి అన్నాడు రామస్వామి వారితో ఆ వృద్ధ దంపతులు నిద్రపోయాక సుమతి తన భర్తతో ఏమండి మనం ఇప్పుడే బయలుదేరి మన ఇంటికి పోయి వీళ్ళు వచ్చేసరికి భోజన సదుపాయాలు చెయ్యాలి అన్నది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదే వీళ్లకు భోజనం ఎలా పెడతాం అన్నాడు రామస్వామి పర్వాలేదు మన ఇంట్లో ఒక రోలు రెండు రోకళ్ళు ఇంకా మిగిలి ఉన్నాయి అవి అమ్మేద్దాం అన్నది సుమతి ఇద్దరు వెంటనే తిరుగు ప్రయాణమై తెల్లవారేసరికి ఇల్లు చేరుకున్నారు రోలు రోకళ్ళు అమ్మగా వచ్చిన సొమ్ముతో ఆ వృద్ధ దంపతులకు భోజనం పెట్టారు సంతృప్తిగా భోజనం చేసి ఆ దంపతులు రామస్వామిని సుమతిని ఆశీర్వదించి బయలుదేరారు రామస్వామి సుమతి ఇద్దరు బయట దాకా వచ్చి ఆ వృద్ధ దంపతులను సాగనంపారు తర్వాత సుమతి వండిన పాత్రలు సర్దుదామని లోపలికి వెళ్ళి చూసేసరికి ఆమెకు కళ్ళు చెదిరాయి వెంటనే భర్తను కేక వేసింది రామస్వామి కూడా ఆశ్చర్యపోయి తండ్రి కాశీ విశ్వనాథ అమ్మను తీసుకొని నన్ను అనుగ్రహించ వచ్చావా అయ్యో నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను కదా అని ఆవేదన చెందాడు జరిగిందేమిటంటే వారు వచ్చి చూసేసరికి వండిన పాత్రలు బంగారు కాసులతో నిండి ఉన్నాయి ఆ రోజు నుండి మళ్లీ అన్నదాన సంతర్పణను నిరాటంకంగా కొనసాగించారు రామస్వామి దంపతులు ఈ సంగతి కోసలరాజు దాకా వెళ్ళింది తాను ఇవ్వకపోతే దేవుడే ఇస్తాడనే ఆలోచన ఆయనకు తట్టలేదు కానీ ఇప్పుడు అదే జరిగేసరికి కోసలరాజు పశ్చాత్తాపం చెంది ఎప్పటిలాగే వస్తు సహాయం చేయటం ప్రారంభించాడు ఇదండి ఈనాటి చందమామ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు